अथ एकादश सर्ग रावण सभा सबभू कृशो राजा मैथिली काम मोहिता असम्मानाच सूरदाम पाप पापीन कर्मण राजुगारु अंटे राक्षसराजु मैथिली मीद उन्नटुवंटि काम मोहन चेत तन दग्गर वाळ्ळु मंचि वाळ्ळु चेप्पिनटुवंटि मातलु एवी विनलेदु अतनि मनसंता कूडा पापकर्म मीदने निमग्नमैंदि అతీత సమయకాలే తస్మిన్ వై యుధి రావణ అమాత్యైశ సుహృద్భిశ్చ మంత్రకాలం అమన్యత. దాంతో ఆ విచారంతో ఉన్నాడు. ఇప్పుడు ఇంకేమో యుద్ధం తప్పనిసరి అని అనిపిస్తోంది. ఆయన వచ్చేటట్టున్నాడు రామచంద్రుడు, అందుకని చెప్పి మంత్రుల్ని మిత్రుల్ని వాళ్ళందరితో ఆలోచించవలసిన సమయం వచ్చింది అనుకున్నాడు. సహేమజాల వితదం మణి విద్రోహ భూషితం ఉపగమ్య వినీతాశ్వం ఆరురోహ మహారథం. ఒక దాన్ని బంగారు లేసులు ఉన్నటువంటి రథాన్ని మణులు వాటిలతోటి చక్కగా అలంకరింపబడినటువంటి దాన్ని ఒక మంచి గుర్రాలు ఉన్నటువంటి రథాన్ని ఎక్కాడు. తమాస్తాయ రథశ్రేష్టం మహామేఘ మహాసమస్వనం ప్రయో రాక్షస శ్రేష్టో దశగ్రీవ సభాం ప్రతి. ఆ రథాన్ని ఎక్కేది గొప్ప మేఘంలా గర్జిస్తున్నటువంటి చప్పుడు చేస్తూ ఉంటే అది ఎక్కి రాక్షసుల్లో శ్రేష్ఠుడి నుండి పది మెడలున్నటువంటి వాడు సభకు వచ్చాడు. అశిచర్మ ధరాయోధ సర్వాయుధ ధరాస్తదా రాక్షస రాక్షేంద్రశ పృథు సంప్రద స్థిరే. వాళ్ళు ఖడ్గాలు దాలు ధరించిన వాళ్ళు, అన్ని ఆయుధాలు ఉన్నటువంటి వాళ్ళు రాక్షసి లంకాపతి యొక్క రథానికి ముందు నడుస్తున్నారు. నానా వికృత వేషశ్చ నానాభరణ భూషణ భూషిత స్పర్శ పృష్ఠశ్చైనం పరివార యుష్టత. అనేక రకాల వేషాలు వేసుకున్నారు, అనేక రకాల ఆభరణాలు వేసుకున్నారు. పక్కలన వెనకాల కూడా వాళ్ళు నడుస్తున్నారు ఆ రాక్షసులు ఆయన రక్షిస్తూ సైనాలు. రథైశ్చాతి రథాశీఘ్రం మత్తైశ్చ వరవారణయ అనూత్పేతుర్దశగ్రీవం అక్రీడ దృశ్యవారి వారి వాజిభి. అలాగే వాళ్ళు కూడా ఆయన సభకి వెళ్ళాక వాళ్ళు కూడా కొందరు రథాల మీద, కొందరు గొప్ప గొప్ప మదపుటేనుగుల మీద, కొందరు గుర్రాల మీద దశగ్రీవుడు వెనకాల వచ్చారు. గతాపరిహస్తాశ్చ శక్తి తోమరపాణయ పరశ్వధ ధరాశ్చ అన్యే తథా అన్యే శూలపాణయ. కొందరేమో చేతుల్లో గదలు ధరించున్నారు, కొందరేమో పరిఖలు ధరించున్నారు, కొందరు శక్తులు తోమరలు ఉన్న చేతుల్లో ఉన్నాయి, కొందరికి గొడ్డళ్ళు చేతుల్లో ఉన్నాయి, కొందరికి శూలాలు చేతుల్లో ఉన్నాయి. తత్తస్తూర్య సహస్రాణం సంజజ్ఞాయ నిశ్వనోమహాన్ తుమల శంఖశబ్దశ్చ సభాంగచ్చితి రావణే. అప్పుడు ఆయన వెడుతుంటే సభకి వేల కొద్ది స్తూర్యాలు బాకాలు మోగాయి, అలాగే శంఖాలు కూడా అనేక శంఖాలు కూడా దాన్ని మోగించారు. సనేమి ఘోషేణ మహాన్స అభివినాదయన్ రాజమార్గం శ్రీయాజుష్టం ప్రతిపేదే భారత. ఆ పెద్ద చప్పుడుతోటి శబ్దంతో గొప్పగా చేస్తూ గొప్ప గొప్ప నినాదాలు చేస్తూ ఆ రాజమార్గంలో అందరూ కూడా ఆ రథం శోభించింది. విమలం చేతపత్రణం ప్రగృహిత ప్రగృహీతం చో అశోభత పాండురాం రాక్షసేంద్రశ్చ పూర్ణస్థారాధిపో. యదా ఆయనకేమో వాళ్ళు పక్కన నుంచుని ఆ సేవకుడు రెండు వైపులా వింజామరలతోటి గాలి వీస్తున్నారు. అలాగే అవన్నీ కూడా స్వచ్ఛంగా స్ఫటికాల్లా ఉన్నాయి, కానీ తెల్లగాను. వాటిలో ఉన్నటువంటి బంగారు తాళ్ళు సూత్రాలు దారాలు తళతళ మెరుస్తున్నాయి. హేమమంజరి గర్భే చ శుద్ధస్ఫటిక విగ్రహే చామర వేజనే చేజతు సవ్య దక్షిణే. అవి వాటికి వాటి యొక్క పిడులు శుద్ధ స్ఫటికంతో తయారు చేసినవి. వాటిలో అక్కడ బంగారు దారాలు వాటిలో ఉన్నాయి. అవి విశ్వకర్రల్లో అవన్నీ పక్క నుంచి ఆయన చక్కగా గాలి వేస్తున్నారు. తే కృతాంజలి సర్వే రథస్థం పృథ్వీస్థిత రాక్షస రాక్షసిష్టం శిరోభిష్టం భవందిరే. ఆయన అలా పెడుతుంటే రథం పక్క నుంచి వాళ్ళందరూ కూడా రాక్షసశ్రేష్ఠులందరూ కూడా తల ఉంచి ఆయనకి నమస్కారం చేస్తున్నారు, చేతులు జోడించి నిలబడ్డారు. రాక్షసై స్తూయమాన్ హాసన్ జయాశీర్భిరరిందమ ఆస సాధ మహాతేజ సభాం సుహితాం శుభాం. అందరూ కూడా ఆయన రాక్షసరాజుని స్తోత్రాలు చేస్తున్నారు, ఆయనకి జయ జయ ధ్వానాలు చెప్తున్నారు. అలా చెప్తూ ఉంటే గొప్ప సభకే ఆయన మెల్లగా వచ్చేసాడు. సువర్ణ రజస్తూణాం విశుద్ధ స్ఫటికాంతరాం విరాజమానవోక్ష రుక్మ పట్టోత్తరచ్చదాం. ఆయన చక్కగా ఆ సభకు వచ్చాడు. సభర్నంతా కూడా స్తంభాలు అవి బంగారంతో వెండితోటి ఉన్నాయి, చక్కటి స్ఫటికాలతోటి ఉన్నాయి, పొదకబడి ఉన్నాయి. అక్కడేమో ఈ తివాచీలు అవి కూడా చక్కగా పట్టు తివాచీలు అటువంటివన్నీ పరచబడి చాలా అందంగా ఉన్నాయి.
तां पिशाचि सिद्धये षड्भि अभिगुप्तां सदाशुभां प्रवेश महातेजा सुकृतां विश्वकर्मण। आ सभाभवनान्नि 600 पिशाचालु రక్షిస్తున్నాయి. అటువంటి దాని సభలోకి మహాతేజవంతుడైనటువంటి వాడు రావణుడు ప్రవేశించాడు. దాన్ని చేసింది ఎవరంటే విశ్వకర్మ చేత కట్టాడు ఆ సభాభవనాన్ని. దశాంతి వైడూర్యమయం ప్రియకాజిన సమృతం మహత్ సోపాశ్రయం భేజే రావణం పరమాసనం. అక్కడ చక్కగా మంచి సింహాసనం ఉంది, చాలా పెద్దది, దాని నిండా వైడూర్యాలు తోటి చేసిన చేయబడినటువంటిది అది. దాని మీద చక్కటి రంగరా ఇవున్నాయి జింక చర్మాలు అవిని. తత శశాశేశ్వర వద్ధూతాన్ లఘు పరాక్రమాన్ సమానయత మే క్షిప్రం ఇహైతాన్ రాక్షసానితి. అక్కడ దాని మీదకు చక్కగా కూర్చున్నాడు సింహాసనం మీద కూర్చుని, మొత్తం రాక్షసులను అందరిని పిలుచుకురా అని చెప్పి అక్కడ స్పీడ్గా వెళితే వేగంగా వెళ్ళేవాళ్ళని ఆజ్ఞాపించాడు. కృత్యమస్తి మహిజ్ఞాతం సామర్థ్యమేనో మహత్. వాళ్ళందరూ ఎవరెవరైతే సామర్థ్యం ఉందో వాళ్ళందరినీ పిలుచుకురండి అని. రాక్షసాస్తద్వచశ్రుత్వా లంకాయాం పరిచక్రము అనుగేహం అవస్థాయ విహారసేనేషు చ ఉద్యానేషు రక్షాసి చోదయంతో హెభీతవత్. వాళ్ళ రాక్షస దూతలు వెళ్ళి అక్కడ లంకనంతా వెతికి ఇళ్లలో వెతికారు. ఎక్కడైనా చక్కగా కూర్చునే మధ్య కబుర్లు చెప్పుకునే చోట వెతికారు, ఉద్యానవనాల్లో వెతికారు, అన్ని చోట్ల వెతికేసి ఏ అవస్థలో ఉన్నా కానీ వెతికేసి వాళ్ళందరినీ రమ్మని చెప్పి వచ్చారు. తిరధాన్ రుచినానేకే దృప్తానేకే పృథగ్ఘయాన్ నాగానన్యే అధిరోహు జగ్మశ్చైకే పదాతయ. వాళ్ళ రాజాజ్ఞని విన్న వెంటనే కొందరు నడిచి వచ్చేసారు, కొందరు రథాల మీద వచ్చారు, కొందరు గుర్రాల మీద వచ్చారు, కొందరు ఏనుగుల మీద వచ్చారు, అలా వచ్చేసారంత. సాపురి పరమాకీర్ణ రథకుంజర వాజిభి సంపదద్భిర్విరుచే గరుత్మద్భిరి వా అంబరం. ఆ నగరం అంతా కూడా వెంటనే రోడ్డు అక్కడ రాజపథాల మీద రథాలు ఏనుగులు గుర్రాలు వాటితోటి కిక్కిరిసిపోయింది. అలాగే అప్పటి నడిచే వాళ్ళతోటి అది ఇచ్చిపోయి ఎలా ఉందంటే అసంఖ్యాకాలైనటువంటి పక్షులతోటి ఆకాశం ఎలాగా ఉంటుందో అలాగ నేల మీద వీళ్ళందరూ నడవడం వల్ల అలా కనపడిందిట. తే వాహునాన్యవస్థాప్య యానాన్ని విధానిచ సదాం సభాం సద్భీ సభాం భక్తి ప్రవిశు సింహగిరి గుహామివ. వాళ్ళన్నీ ఆ రథాలని వాటిని బయటనే నిలబెట్టి మా అందరూ కూడా సింహాలు గుహలోకి వెళ్ళినట్టుగా వాళ్ళందరూ కూడా నడక మీద సభాభవన లోపలికి వెళ్ళారు. రాజ్ఞపాదో గృహీత్వాతు రాజ్ఞాతే ప్రతిపూజిత పీఠేశ్వన్యే వృషీశ్వన్యే భూమోకే చుపావిషన్. వాళ్ళందరూ వచ్చి రాజుగారి కాళ్ళు ముట్టుకుని దండం పెట్టారు. రాజుగారు కూడా వాళ్ళందరినీ ప్రతిపూజ చేశాడు, గౌరవించాడు. వాళ్ళందరూ కూడా చక్కగా కూర్చున్నారు. కొందరేమో పీఠాల మీద కూర్చున్నారు, కొందరేమో నేల మీద కూర్చున్నారు, కొందరేమో చేపల మీద వాటి మీద కూర్చున్నారు. తే సమేత్య సభాయాం వై రాక్షస రాజశాసన తేదార్హం ఉపతస్తుస్తే రావణం రాక్షసాధిపతం. రాక్షసాధిపం వాళ్ళందరూ కూడా వచ్చి సభకు వచ్చి రాజశాసనం మీద ఎవరికి అర్హతను బట్టి వాళ్ళు రావణుడికి దగ్గరలో కూర్చున్నారు. మంత్రిణస్య దాముఖ్య నిశ్చయార్థేషు పండిత అమాత్యాసి గుణోపేత సర్వజ్ఞా బుద్ధి దర్శన. వాళ్ళందరూ మంత్రులు, ఇలా ముఖ్యమైనటువంటి వాళ్ళు, పండితులు, అమాత్యులు, వీళ్ళందరూ కూడా అన్ని గుణాలతోటి ఉన్నవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, అన్ని మంచి బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నారు. సమేయుస్తత్ర శతశ శివరాశ భావస్తా సభాయాం హేమ వర్ణాయాం సర్వార్థస్య సుఖాయ వై రమ్యాయాం రాక్షసేంద్రస్య సమేయుస్తత్ర సంఘశ. వాళ్ళు వందల కొద్దీ వీరులు వచ్చారు, గొప్ప గొప్ప వీరులు. వాళ్ళందరూ కూడా బంగారు రంగులో ఉన్నటువంటి ఆసనాల మీద దాని మీద కూర్చున్నారు. బంగారు రంగులో ఇంకా చక్కగా కాంతులు ఇంతో అంత సభ గుంపులు గుంపులుగా వచ్చేసారు. తతో మహాత్మా విపులం సుయుగ్యం వరం రథం హేమ చిత్రితాంగం శుభం సమాస్తాయ యశస్వి విభీషణ సాసదమగ్రజస్య. అప్పుడు మహాత్ముడైనటువంటి వాడు గొప్ప రథం మీద బంగారు తాపడం చేసినటువంటి రథం మీద శుభంగా యశస్వి కీర్తివంతుడు విభీషణుడు కూడా అన్నగారి సభకు వచ్చాడు. సపూర్వ జాయావరజ శశంస నామాధవశ్చ పశ్చాశ్చరణవందే సుఖ ప్రహస్తశ్చ తదేవతేభ్యో యథో యథార్హం పృథగాసనాని. ఆ వచ్చినవాడు అన్నగారికి కాళ్ళు పట్టుకుని దండం పెట్టి తన పేరు చెప్పి నేను వచ్చాను అని చెప్పాడు. అలాగే ఆయన తర్వాత శుకుడు ప్రహస్తుడు ఇంకా మిగిలినటువంటి వాళ్ళు అలా వచ్చి వాళ్ళందరూ ఆయనకి నమస్కారం చేసి
ఎవరికి ఏ ఆసనం ఉంటే దాని మీద ఎల్లకైట్ చేసి దాని మీద కూర్చున్నారు చక్కగా. సువర్ణ నానామణి భూషణానాం సువాససాం సంసతి రాక్షసానాం తేషాం పరార్ధ్యాగరు చందనానాం శ్రజ్జశిగంధాశ్చ వపు సమంతాత్. అక్కడ అలా కూర్చుంటే కూడా వాళ్ళందరికీ చక్కగా సుఖం కలిగించడానికి కాను రకరకాలైనటువంటి అగరు ఒత్తులు చందనాలు ఇవి గంధాలు ఇవన్నీ పెట్టి చక్కగా మంచి సువాసన వచ్చేటట్టుగా చేశారు. ఆ ఆసనాలు కూడా చక్కగా బంగారు తాపడం చేసినటువంటి మణులు అవి పొదిగినటువంటి ఆసనాలు దాని మీద కూర్చున్నారు. నచుక్రుషుర్నామృతమాహాహాశ్చిత్ నచుక్రుషుర్నామృతమాహ కశ్చిత్ సభాసదోనేవ జజల్పురుచ్చై సంసిద్ధార్థ సర్వ ఏవోగ్రవీర్య భర్తు సర్వే దదృశిశ్చ దశానంతే. వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు, వాళ్ళు ఆ రాజుగారికి తోడుగా ఉన్నారు, అన్ని యుద్ధాల్లోనూ ఆయనతో పాటు వెళ్ళారు. వాళ్ళు చక్కటి తిరుగులేనటువంటి పరాక్రమం ఉన్నటువంటి వాళ్ళు. దశానందుడు ఎలా చెప్తే అలా చేసిన వాళ్ళు. శరావణ శత్రు వృధా మనుషినా మహాబలానాం సమితో మనస్వి తస్యాం సభాయం ప్రభాయాచకాశే మధ్యే వసూనాం వజ్రహస్త. అందరూ శస్త్రులతోటి వాటితోటి ఉన్నారు, వాళ్ళందరూ గొప్ప మనసుతో ఉన్నారు, వాళ్ళందరూ ఇంటి రెడీగా ఉన్నారు. ఆయన కూడా మహాబలవంతుడు. ఆయన కూడా ఆ సభలో ఆయన ఎలా ఉన్నాడంటే, దేవసభలో వసువులు వాళ్ళ మధ్య ఉన్నటువంటి వజ్రాయుధాన్ని ధరించిన ఇంద్రుళ్ళ విరాజిల్లుతున్నాడు ఆయన, ఇవి రావణాసురుడు. ఇతర శ్రీమతి రామాయణ వాల్మీకి ఆది కావ్య చతుర్ సాయికాయం సహితాయాం యుద్ధకాండే రావణ సభ నామ ఏకాదశి సర్గ.